एबी नेगेटिव ब्लड कावालन चूस्तुन्नारु कदा यस नादि अदे ग्रूप नेनु इस्तानु ओ थैंक यू अंडी सीनु गारू मीरु कंगारु पडकंडी मी मिसेस की सर्जरी जरुगुतुंदी निजंगाना डाक्टर एवरो तेलीदु ఒక అమ్మాయి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తా ఉంది వెంటనే సర్జరీ చేస్తాం ఇది అదృష్టవనాలో లేక దురదృష్టవనాలో నాకే తెలియటం లేదు లచ్చమ్మ ఎంతో మందికి దాన ధర్మాలు చేసిన సింధుజా గారికి కృతజ్ఞతగా ఈ మాత్రం చేయకపోతారా అండి అమ్మని మీరు బాగానే చూసుకుంటారు లచ్చమ్మ ఎలాగో ఉంది నేను రెండు రోజులు ఆగొస్తానే డాడీ బై హలో గీత ఏమైంది మా డాడీని ఏంటంటా ఏం లేదులే ఏవో పనికిమాలిన మాటలు చెప్పి నన్ను వెనక్కి రప్పించాలని చూస్తారు మీరు కానియండి రే హై హై డార్లింగ్ Hi baby, how are you? నేను ఎలా ఉంటే నీకెందుకురా పెద్దవ చింపాంజీ మొహం వేసుకుని ఓ తెలుగా కమ్ ఆన్ ఈ చింపాంజీతో కలిసి డాన్స్ చేద్దు రా రేయ్ చెయ్యొదలరా గోవా బ్యూటీస్ మొత్తం ఒక రౌండ్ ఇద్దాం కమ్ ఆన్ డార్లింగ్ ఏయ్ చెయ్యొదలరా చింపాంజీలంత ఈజీగా వదలవు డార్లింగ్ కమ్ ఆన్ రా వదలవు రా చింపాంజీలంత ఈజీగా వదలవు డార్లింగ్ చెయ్యొదలరా రా వదల్లే ఏం చేస్తావు చేసుకో నువ్వు నా చేతులు ఈ రోజు అయిపోయావు వదలరా వదలు ఏంటి వదిలేది రా అలా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వదలరా ఏయ్ రావే వదలు రేయ్ నన్నే కొడతావరా నిన్ను రైట్ రేయ్ నిన్ను వదిలిపెట్టను రా ఏయ్ పోరా చాలా థాంక్స్ అండి ఇట్స్ ఓకే ఎవరు అతను థాంక్స్ చెప్తున్నా అలా పట్టించుకోకుండా వెళ్తున్నాడు ఏమోనే అమ్మా జ్యూస్ తీసుకోండి వద్దలచ్చమ్మ వద్దంటే ఎలా అమ్మాయి గారు జ్యూసులు తాగాలి టైంకి మందులు వేసుకోవాలి అలా అయితేనే తొందరగా రికవరీ అవుతారు తాగండి సీను గీతకు ఫోన్ చేసావా చేశానండి ఏమంది బయలుదేరిందా లేదండి అదేంటి సీను వదిలేయండి అమ్మాయి గారు అయినా ఇప్పుడు తను వచ్చి ఏం చేస్తుంది మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదండి నన్ను చూసుకోవడం ముఖ్యం కాదు సీను ఎవరు లేకపోయినా డబ్బు పెట్టుకుంటే ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారా కానీ కన్న తల్లికి ఇలా జరిగిందంటే రాలేదు చూడండి అది చాలా బాధగా ఉంది తను ఇప్పుడు అక్కడ చాలా బిజీ అమ్మాయి గారు అమ్మ కష్టం కంటే తన ఆనందం ముఖ్యమైపోయింది
నిర్మోహమాటంగా నేను రాను తర్వాత వస్తాను అంటుంటే ఇంకేం చెప్పరండి? అది కాదయ్యా, పాపం అంత దూరం వెళ్ళింది కదా, వెంటనే రావాలంటే రావద్దు, పైగా స్నేహితులందరూ ఉంటారు కదా. ఎందుకు లచ్చమ్మ తన అంతలా వెనకేసుకొస్తావు? కన్న తల్లి కంటే తనకు ఆ గోవా ట్రిప్ ముఖ్యమా? ఒకప్పుడు గీతకు జ్వరం వచ్చిందని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వదిలేసుకుని రాత్రంతా బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది అమ్మాయి గారు, మరి దీన్నేమంటారు? గీతకు చిన్న యాక్సిడెంట్ అయిందని చెబితే అమెరికా వెళ్ళిన మేము అన్ని ప్రోగ్రామ్స్ వదులుకుని ఉన్న పడాన పరిగెత్తుకుని వచ్చాం, అప్పుడు మాకు లేవా పనులు? చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అని వదిలేశామా? వదిలేసేను. మనం పిల్లల మీద చూపించే ప్రేమ, పిల్లలు మనమే చూపించాలనుకోవడం మన పెచ్చి. చెట్టెప్పుడు కాయల్ని కింద పడకుండా పట్టుకుంటుంది, కాయలెప్పుడు కిందకు దూకాలనే చూస్తాయి. అతిగా ఆశపట్టం మన తప్పేసేను. లేదమ్మా, గీతం అలాంటి మంచి కాదు. ఊరుకోలచ్చమ్మా, దాన్ని చిన్నప్పటి నుంచి మాట పడనీయకుండా వెనకేసుకుని వస్తూనే ఉన్నావు. ఇదే అంజలి అయితే ఇలాగే ఉండేదా? వెళ్ళమన్నా వెళ్లకుండా ఈ మంచం దగ్గరే కాపలా ఉండేది. నీ బిడ్డకుండే విశ్వాసం కూడా మా బిడ్డకు లేదు. విడాకుల కోసం అప్లై చేసిన అజిత్ హాస్పిటల్కి వచ్చి రాత్రి మొత్తం నాకు ఆసరాగా నిలబడ్డాడు. అమ్మాయి గారు కళ్ళు తెరిచే వరకు ఇంటికి కూడా పోలేదు, చూసావు కదా? ఆ సమయంలో పక్కన ఓ మనిషి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? అతను హాస్పిటల్కి రావాల్సిన పనేంటి? అయినా వచ్చాడు. అది అభిమానం అంటే, అది బాధ్యత అంటే. ఆంటీ, అంకుల్, అంకుల్. అమ్మగారు ఈ గదిలో ఉన్నారు, రండి రండమ్మా. కోతిని గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి, కూర్చోండి. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది వదిని గారు, అయినా డ్రైవర్ని పెట్టుకుని మీరెందుకండి కారు నడపటం? తలరాతలో ఇలా జరగాలని రాసుంటే జరిగేది జరగకుండా ఆగిపోతుందా వదిని గారు? ఇప్పుడు ఏం జరిగిందని ఆంటీ, అయినా ఈ దెబ్బలు అవి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. ఇదిగోండి ఈ ఫ్రూట్స్ తినండి, చక్కగా మందులు వాడండి, మీరెంత తొందరగా రికవర్ అవుతారో చూడండి. అంకుల్, మీరు కొన్ని రోజుల పాటు ఆఫీస్కి వెళ్ళకండి, డాడీతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనులన్నీ నేను చూసుకుంటాను. ఆంటీకి తోడుగా మీరుంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇంత జరిగినా కూడా ఎంత అభిమానంగా మాట్లాడుతున్నావు అజిత్. గీతతో విడాకుల కేసు నడుస్తున్నా కూడా మా మీద ఇంత ప్రేమ ఎలా చూపిస్తున్నా? అదేంటంటే అలాగంటారు, నేను గీతను కాదనుకుంటాను కానీ మీతో ఉన్న అనుబంధాన్ని కాదు. గీతతో నాకు సెట్ కావడం లేదని విడిపోదాం అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని అంకుల్ని ఎలా దూరం చేసుకోగలను? నేను, డాడీ, మా కుటుంబం అంతా ఫేవర్గానే ఉంటాం. మా బంధం దూరమైనా మేము మీకు దూరం కాలేమా అంటే
నేను నీకు అన్యాయం చేశాను బాబు. నేను ఒక మంచి అల్లుని సంపాదించుకున్నాను కానీ మంచి కూతుర్ని మాత్రం కల్లేకపోయానయ్యా. కన్న తల్లికి సీరియస్గా ఉంది అంటే ఇంటికి కూడా రాలేని కూతుర్ని కన్నాను. దాని గురించి పూర్తిగా తెలియక దాన్ని నీకు కట్టబెట్టి నీ జీవితం నాశనం చేశాను. నువ్వెందుకు విడాకుల దాకా వెళ్ళావో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. తెలిసి నీ జీవితం నాశనం చేసినందుకు నన్ను క్షమించు బాబు. ఊరుకోండి అంటే ముందు మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి. హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇదిగో అమ్మతో చక్కగా కబుర్లు చెప్పుకోండి. బీ హ్యాపీ ఆంటీ. ఏటి నువ్వు వచ్చేసినావు? అక్కడ సింధు అమ్మగారికి దెబ్బలు తగిలినాయి కదా, సాయం కూడా ఇక్కడికి వచ్చినావేటి? ఆ అజిత్ బాబు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళు చూసుకుంటానంటే నేను వచ్చేసాను. ఓ ఎన్ని గొడవలున్నా బాబు వచ్చేసాడేటి? ఈడకేంటి, ఆసుపత్రికే వచ్చాడు. అమ్మగారికి ఆపరేషన్ అయ్యేంత వరకు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకొచ్చాడు. అమ్మగారిని చూడడానికి ఇంకెవరైనా వచ్చారేట? ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చారయ్యా. అట్టాగా? అయినోళ్ళు కానోళ్ళు అందరూ వస్తున్నారు గాని కన్న బిడ్డ మాత్రం రాలేదు కదా. ఎట్ట వచ్చుద్దయ్యా, గీతం ఎక్కడో గోవాలో ఉంది. అమ్మగారు ఇక్కడ సావు బతుకులో ఉంటే ఆడేడు చేతుందా? ఏదో చేతంలే అయ్యా, అయినా గీతం వచ్చి చేసేదే ఉంది. ఎదురుగా కూర్చొని ఏడవటం తప్ప. ముందు తన్నాల్సింది దాన్ని కాదే నిన్ను. నన్ను కొడతావేందయ్యా? కొట్టడం కాదే, ముక్కలు ముక్కలుగా నరికేయాలా. నిన్ను ఆ గీతను కూడా ముక్కలు ముక్కలు చేయాలా. అంత తప్ప ఏం చేసావంట? తప్ప తప్పున్నారా? అన్న తల్లికి బాగాలేదంటే గోవ పొద్దా గోవా. ఆవిడ గారికి అమ్మ కంటే సరదాలే ముఖ్యమయ్యాయా? చెయ్యి, అదో కూతురు దాన్ని వెనకేసుకురావడం నరికేయాలి. నీకెందుకయ్యా అంత కోపం? వాళ్ళ కూతురు వాళ్ళిష్టం. మరి నువ్వెందుకే? అదేదో నీ కూతురు అన్నట్టు పెద్దానికి ఒకళ్ళు పుచ్చుకొని వచ్చేస్తున్నావు. కన్నబిడ్డంటే నా కూతురు అంజిలా ఉండాలి. ఇదే అంజలి అయితే మనల్ని వదిలేసి పోతుందా? పోయిందిగా. చెని అబ్బా, తప్పుడు మాటలు మాట్లాడక. అదే అడిగిపోయిందే, మీరే ఎలగొట్టినారు. అందరూ కలిసి మాటలతో కుల్లబొడిసి మరీ పారిపోయేలా చేసినారు. కానీ నా తల్లి ఎంత మంచిదో తెలుసా? ఇంత చేసినా సరే అమ్మని బాగా చూసుకోనాన్నా అని నీ మంచి కోరి చెప్పిందే. అది అది కన్నబిడ్డ అంటే. నా అలాంటి తాగుబోతుడు కూతురుగా పుట్టినా చాలా పద్ధతిగా పెరిగిన బిడ్డే నా బిడ్డ. నేను అమ్మా కన్నబాబును చేసుకో అంటే అలాగే నాన్న అందే గాని కాదనలేదు. అది అదే కన్నోళ్ళకి ఇచ్చే మర్యాద. ఆ గీత ఉంది ఎందుకు? అదే నా కూతురు అయ్యుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి కాదు ముక్కలు ముక్కలుగా నరికి పారేదని అంతే.
ఇప్పుడు ఆ గీతం గురించి ఎందుకయ్యా వదిలే ఏహనబై దాని మీద ఏకవాలనేమో అలాడి దాన్ని కష్టపడి కనేకంటే కనకపోవడమే మంచిదే ఊరికే గీతం మీద విరుచుకుపడకయ్యా ఏదో చిన్నతనం పైగా గారాబం తర్వాత తెలుసుకుంటుందిలే నిన్ను చెప్పు తీసుకుంటే బుద్ధి రాదే లచ్చమ్మ ఇంకోసారి గీతను ఎనకేసుకుని వచ్చినావంటే మంతాకుండానే మగ్గిలేర కొడతాను అది దాన్ని బతుకుతు వాడు తిన్నాడా లేదండి పిలవకపోయావా తర్వాత తింటాను అన్నాడు వాడు వంటర్గా ఎందుకు ఉండటం మనతో పాటు కలిసి ఉండమని చెప్పు వాడిని అలాగే వదిలేస్తే ఏమవుతాడో ఏంటో నేను చెప్తే వినే మనిషి అయితే నాకు ఈ బాధ ఎందుకండి అప్పటికే చెప్తూనే ఉన్నాను వినడం లేదు అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను రే అజిత్ మా ఆగరా చెప్పండి డాడీ ఎక్కడికి వెళ్తున్నావురా తెలీదు డాడీ గమ్యం తెలియని ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా నిరాశ నిస్పృహల వైపు నిన్నటిదాకా నీ జీవితం చీకటైందని కుమిలిపోయావు ఆ రాజశేఖర్ దయ వల్ల మళ్ళీ నీ జీవితం నీకు దక్కింది దాన్ని ఆనందంగా ఉంచుకోవాలి కానీ ఇలా చేయటం ఏంట్రా ఏం చేయాలో చెప్పండి డాడీ నీకంటూ ఒక వ్యాపకం పెట్టుకోరా ఏదైనా ఉద్యోగంలో చేరు లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకో మైండ్ని ఖాళీగా ఉంచుకోవద్దు ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి లేదంటే పనికిరాని ఆలోచనలు వస్తాయి ఏ ఉద్యోగం చేయాలి డాడీ నీ ఇష్టంరా నువ్వేం చేసినా నాకు సంతోషం కానీ నాకు ఎందులోనూ సంతోషం అనేది కనిపించడం లేదు డాడీ ఏం చేయమంటారు మనశ్శాంతి లేకుండా ఉద్యోగంలో చేరి నా మీద నమ్మకం ఉంచిన వాళ్ళని మోసం చేయటం నాకిష్టం లేదు డాడీ ఎందుకురా నీకు మనశ్శాంతి లేదు ఆ గీత వల్లే కదా విడాకులకు అప్లై చేశావు కదా ఇంకేంటి ఆ అమ్మాయికి కూడా ఎలాగో నీతో బతకడం ఇష్టం లేదు కదా ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు కానీ నేను ప్రేమించిన మనిషికి దూరం అయిపోయాను కదమ్మా అది అయిపోయింది కదరా మనకంటూ రాసి పెట్టనప్పుడు ఏది మనకి దగ్గరికి రాదు అలాగే దూరం అవుతాయి వదిలేరా దేవుడి దయవల్ల నీ జీవితం ఎలాగూ ఒడ్డున పడింది ఆ జీవితాన్ని ఒక చక్కని మార్గంలో పెట్టుకొని కన్నవాళ్ళకి కాస్తంత ఆనందాన్ని పంచరా నువ్వు ఇలా అయిపోతుంటే మేమెంత కుమిలిపోతున్నామో నీకు అర్థం కావడం లేదురా అమ్మా నన్ను ఎందుకు బలవంతంగా మార్చాలని చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు
నీ కోసం నేను ఏదో ఉద్యోగానికి వెళ్ళి అక్కడ అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడి నేను బాధపడుతూ ఉంటే నన్ను చూసి మీరు తట్టుకోగలరా చెప్పండి నేనేమి ఎల్లకాలం ఇలాగే ఉండిపోనమ్మా ఖచ్చితంగా నా జీవితానికి సంబంధించి నేనే నిర్ణయం తీసుకుంటాను కానీ అది ఎప్పుడో మాత్రం చెప్పలేను ఎందుకంటే నా మనసు నా మాట వినడానికి సిద్ధంగా లేదమ్మా నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ సరేరా నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు ఇప్పుడు కూడా కాదనేది లేదు ఎందుకంటే నువ్వు తప్ప మాకి ప్రపంచంలో ఇంకెవరూ లేరురా కానీ నువ్వేం చేసినా నీ వెనకల మేము ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకో చాలు అలాగే డాడీ అదేంటండి వాళ్ళు అలా వదిలేశారు వదిలేయటం కాదే ఎగరనిస్తున్నాను గాలిపటాన్ని ఎంత స్వేచ్ఛగా ఎగరనిచ్చినా దాని దారాన్ని మాత్రం వదలకుండా పట్టుకోవాలి ఇప్పుడు నేను చేస్తున్నది అదే వాడంతట వాడు మన బంధాన్ని తెంపుకుపోకుండా కాపాడుకుంటున్నాను